India's largest digital media network Suman TV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste, welcome to Suman TV. Ee madhya kalamlo manam chaala vintu unnam chaala chustu unnam samajamlo ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన విధానాన్ని బట్టి బిహేవ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి సంబంధించి సూసైడ్స్ అని, స్ట్రెస్ అని, దాంతోపాటు ఆందోళనగా ఉంటూ ఉన్నారు. ఏది షేర్ చేయట్లేదు, మా పిల్లలందరూ ఫ్రీజే కనిపిస్తున్నారని పేరెంట్స్ మాట్లాడడం, దానికి తగ్గట్టుగానే పిల్లలు కూడా దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ ఇవ్వడం మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. సో రీసెంట్గా మనం చూస్తే విజయ ఆంటోనీ గారి డాటర్ది మనం చూసాం. అకాడమిక్ స్ట్రెస్సా, లేదంటే పేరెంట్స్ పట్టించుకోలేదా, వాళ్ళకి కావాల్సిన స్పేస్ దొరకలేదన్న విషయం పక్కన పెడితే ఒక నిండు ప్రాణం బలైందని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మనకు వచ్చిన ప్రతి ఆలోచన మనం ఏ విధంగా అయితే అనిపిస్తూ ఉంటుందో ఆ విధంగా లైఫ్లో ముందుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, ఆలోచన వచ్చినప్పుడు కరెక్టా కాదా అని ఒక 5 నిమిషాలు ఆలోచించే అంత ఆ కెపాసిటీని మనిషి ఏ విధంగా పొందాలి, అసలు మనతో పాటు వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ విజయ పెద్దన గారు ఉన్నారు. ఆవిడ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఆ తర్వాత కాన్సెప్ట్ ఏంటని మీతో మాట్లాడతాను. నమస్తే విజయ గారు. నమస్తే ఉష. మనతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సూసైడ్కి సంబంధించి చాలా ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం. ఎప్పుడు మనం మాట్లాడినా ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ అని మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ చావొక్కటే పరిష్కారం కాదు, దాని తర్వాత చాలా జీవితం ఉంటూ ఉంటుంది. అది మర్చిపోయి సూసైడ్ వరకు వెళ్తున్నారని మీరు మాట్లాడారు కాబట్టి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మైండ్ సెట్ ఏం చెప్తుంది, ఆ టైంలో వాళ్ళకి ఏ విధంగా ఫీలింగ్స్ ఉంటాయనేది వాళ్ళ మాటలను తెలుసుకుందాం. నమస్తే మీ అందరికీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చినందుకు. ఒకసారి మీరు ఏమనుకుంటున్నారు, ఏ పర్పస్ మీద ఇక్కడికి వచ్చారు, ఏం అడగాలనుకుంటున్నారు అడగచ్చు. హాయ్ మ్యామ్. హలో అండి. చేయాలనుకున్న జాబ్ వేరు, నేను చేస్తున్నాను వేరు, నాకు అర్థం కావట్లేదు, నేను చేస్తుంది నాకు కరెక్ట్ అనిపించట్లేదు, ఇది జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, రెండింటిలో మొత్తానికి రెండు కాకుండా మధ్యలో ఫెయిల్యూర్గా మిగిలిపోతున్నాయి అనేది నాకు కొంచెం మేడం. సో మీరు ఇప్పుడు చేసే జాబ్ మీరు చెయ్యాలనుకుని కలగన్న జాబ్ కాదు? నేను చేయాలనుకున్నది వేరు, చేస్తుంది వేరు. ఓకే. సో చేస్తున్న దాన్ని ఇష్టపడలేకపోతున్నారు, అది ప్రాబ్లం. ఇష్టపడిన దాన్ని ఎలాగూ చేయట్లేదు, చేస్తున్న దాన్ని కూడా ఇష్టపడలేకపోతున్నారు. సో అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే జీతం మనకు అవసరం కాబట్టి ఇది చేస్తున్నారు. సో ఏదన్నా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా ఇందులో మీరు ఇష్టపడగలగటానికి అనేది చెక్ చేసుకోండి ఒకసారి. లేదు, ఎందుకు నచ్చట్లేదు, టైప్ ఆఫ్ వర్క్ ఏంటి, ఈ జాబ్లో మీరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇక్కడ మీ రోల్ ఏంటి, ఇక్కడ మీ డ్యూటీస్ ఏంటి అనేది చెక్ చేసుకుని ఇందులో కొన్ని ఏమన్నా మీకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయా చెక్ చేసుకోండి. లేదు, మీరు ఎప్పటికీ ఈ జాబ్ ఇష్టపడలేరు అనేది గనక మీకు తెలిస్తే, ఇది చేస్తూనే మీరు మీకేదైతే నచ్చే జాబ్ ఉంటుందో దానికి సంబంధించిన, ఆ జాబ్ తెచ్చుకోవటానికి సంబంధించిన ప్రయత్నాలు అనేవి మానకుండా చేస్తూ ఉండండి. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఈ జాబ్ మీకు అవసరం, మీకు నచ్చేదే చేస్తాను అని కూర్చుంటే ఫైనాన్సెస్ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది చేస్తున్నారు. సో ఒక రకంగా యూ షుడ్ బి హ్యాపీ దట్ ఏదో ఒక రకంగా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఈ జాబ్ మిమ్మల్ని రక్షిస్తోంది అని, బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంటే ఏంటి, మీకు నచ్చిన జాబ్ మీరు తెచ్చుకోలేకపోయినా, అంటే ఒక రెస్పెక్ట్, జాబ్ వచ్చింది తనకి జాబ్ చేసుకుంటున్నాడు అనే ఒక రెస్పెక్ట్ అనేది మీకు ఈ జాబే మీకు ఇస్తూ ఉంది, అలాగే మీకు ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఈ జాబ్ వల్ల దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ట్రై టు హేట్ దిస్, అంటే మీరు నచ్చకపోయినా పర్లేదు, మరీ అంటే వ్యతిరేక భావంతో ఉండకండి చేసే పని పట్ల. ఎందుకంటే మీరు దీన్ని పాజిటివ్గా చూడాలి అంటే, ఒకటి మీకు జాబ్ చేస్తున్నాడు అనే ఒక క్వాలిఫికేషన్ ఇచ్చింది, అలాగే మీరు మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక యంగ్స్టర్గా మీకు మీ ఫైనాన్స్ నెల తిరిగేసరికి మీ జీతం మీకు పడుతూ ఆ రెస్పెక్ట్. ఇప్పుడు మీ పేరెంట్స్ మా వాడు జాబ్ చేస్తున్నాడని చెప్పుకుంటూ ఉంటారు, అవునా? సో దీన్ని మీకు నచ్చకపోయినా పర్లేదు కానీ అబ్బా వెళ్ళాలా, అబ్బా చెయ్యాలా అనే దృష్టితో ఫస్ట్ చూడటం మానేయగలరేమో ఆలోచించండి. రెండు, ఈ టైంలో ఇది చేస్తూ మీ నచ్చిన దానికోసం మీ ప్రయత్నాలు ఆపకండి. అంటే ఇది ఒక పార్ట్ టైం లాగా, ఈ డిపెండెన్సీ కోసం మీకు తప్పదు కాబట్టి ఇది చేస్తున్నా, మీకు నచ్చిన జాబ్ తెచ్చుకోవటం కోసం, మీరు చెయ్యాలనుకున్న పని చేయటం కోసం మీ ఫ్రీ టైంని, మీ మొత్తం మీ ఎఫర్ట్స్ని, మీ స్ట్రెంగ్త్స్ని అన్నీ మీకు నచ్చిన జాబ్ మీద పెట్టే ప్రయత్నాలు చేయండి. అలాగే
ఇందులో ఏం పాజిటివ్స్ ఉన్నాయో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి. అంటే ఇందులోనే ఇంకొక అంటే అదే ఆఫీస్లో మీకు నచ్చే టైప్ జాబ్స్ ఉండుండొచ్చు, మీకు నచ్చే టైప్ రెస్పాన్సిబిలిటీస్కి అవసరం అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక ఆఫీస్లో 10 మంది ఉంటే 10 మంది ఒకటే చేయరు కదా, అవునా? సో అదే ఆఫీస్లో మీ మనసుకు నచ్చే పని ఏమన్నా ఉందా? సో రిక్వెస్ట్ చేస్తే మిమ్మల్ని ఇటు నుంచి అటు షిఫ్ట్ చేసే అవకాశం ఉందా? సో ఇప్పుడు ఒక బాధ్యత, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ ఉంది, అది మీకు నచ్చట్లేదు, సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీయో హ్యూమన్ రిసోర్స్లో ఏమన్నా ఉంటుందో లేకపోతే ఇంకొకటో మీకు మీ ఏరియాకి సంబంధించి, మీరేం జాబ్ చేస్తున్నారో నాకు తెలియదు కాబట్టి, అదే ఆఫీస్లో మీకు నచ్చే పని ఏదన్నా ఉంటే కూడా మీరు హెచ్ఆర్తో రిక్వెస్ట్ చేసి, నేను దీనికంటే దీనికి బాగా మనసు పెట్టి చేయగలను కాబట్టి ఇక్కడ ఏదన్నా ఓపెనింగ్ ఉంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళు డెఫినెట్గా ఇన్హౌస్ వాళ్ళకే ప్రయారిటీ ఇస్తారు, అవునా కాదా? సో అట్లా మీకు నచ్చే పనిని చేస్తూ, నచ్చని పనిని కూడా కొద్దిగా పాజిటివ్లో చూస్తూ, నచ్చే పనికి మీరు ఎట్లా ప్రయత్నాలు ప్రారంభించాలి అనే వేలో ఆలోచిస్తే కనుక మీకు డిస్సాటిస్ఫాక్షన్ తగ్గుతుంది, త్వరలో మీకు నచ్చే జాబ్ తెచ్చుకోగల అవకాశము కనిపిస్తుంది. విజయ గారు మాట్లాడిన దాంట్లో మీకు ఎంత అర్థమైందో తెలియదు. 1-2 సార్లు ఆ ఎపిసోడ్ ఒకసారి రిపీట్ చేసి చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. లైఫ్ పైన మనకి మనం ఎప్పుడైతే ఫోకస్డ్గా క్లారిటీ ఉంటుంటుందో ఇటువంటి వాటికి పొరపాటును కూడా మనం వెళ్ళాం. దయచేసి ఇది అర్థం చేసుకుంటే స్టూడెంట్స్కి జీవితం ఏంటో కనిపిస్తూ ఉంటుంది, ఆ గోల్ పైన క్లారిటీ ఉంటుంటుంది.